హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం రెండు స్టాక్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి ఒకటేమో వాల్యూ ఇన్వెస్టింగ్ లాగా రెండవది మొమెంటమ్ ట్రేడింగ్ లాగా అనిపిస్తుంది ఎందుకు ఈ రెండు స్టాక్స్ సెలెక్ట్ చేశామంటే ఒకటేమో మంచి రీజనబుల్ డిస్కౌంట్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉంది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ పేరు మనం చూస్తే పాలిప్లెక్స్ కార్ప్ లిమిటెడ్ సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ పేరు నేను అగెయిన్ టెలిగ్రామ్లో పోస్ పోస్ట్ చేస్తాను అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం వాల్యూమ్స్ అనేది డిజేబుల్ చేసి వీక్లీకి వెళ్ళి చెక్ చేద్దాం యాక్షన్ కోసం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక బటికల స్టాకు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ అయితే క్రియేట్ చేసింది అక్కడ నుంచి కూడా స్టాక్ స్లోగా డౌన్ ట్రెండ్లో లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ప్రీవియస్ స్వింగ్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళుతూ ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే అరౌండ్ ఏడు వందల అరవై దగ్గర టూ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంది అయితే దీన్ని మనం క్లియర్గా డబుల్ పోవటం అని చెప్పలేం ఎందుకంటే డబుల్ బోటం మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ రెండింటికి మధ్యలో అట్లీస్టు వన్ మంత్ డ్యూరేషన్ అనేది చూస్తాం అనమాట దెన్ ఓన్లీ మనం ఏంటంటే దీన్ని డబుల్ పోవటం అంటాం బట్ ఇక్కడైతే మనకి వన్ మంత్ డ్యూరేషన్ లేదు ఈ డైలీ టైం ఫ్రేమ్ ఏం చేద్దామంటే వీక్లీ టైం ఫ్రేమ్ వీక్లీ నుంచి డైలీ కన్వర్ట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనం చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది హార్డ్లీ టెన్ టు ట్వెల్వ్ డేస్ డిఫరెన్స్ మాత్రమే ఉంది బట్ స్టిల్ ప్రైస్ సెక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఏడు వందల అరవైకి వచ్చినప్పుడు వైర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉంది ఒకసారి వాల్యూమ్స్ కూడా చెక్ చేద్దాం చూడండి వెరీ గుడ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది మళ్ళీ అగైన్ రిట్రేస్మెంట్ జరిగింది రిట్రేస్మెంట్ జరిగిన తర్వాత ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ప్రెషర్ క్యాండిల్ అంటాం అంటే సేమ్ క్యాండిల్లో అంటే ట్వంటీ ఎయిత్ మార్చ్ ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్లో ఏం జరిగింది అనేది మనం చూసినట్టయితే బేర్స్ ఏం చేశారంటే ఈ బుల్స్ ఏం చేశారంటే ఇక్కడి నుంచి ప్రైస్ని ఇక్కడ దాకా తీసుకెళ్ళటం జరిగింది బట్ ఫైనల్గా ఎగేను బేర్స్ కిందకి ప్రైస్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట సో ఈ క్యాండిల్ మనకు క్లియర్గా చెప్తుంది దీంట్లో బుల్స్ ఉన్నారు అండ్ బేర్స్ కూడా స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేశారని చెప్పేసి చెప్తూ ఉంది బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ కానీ నెక్స్ట్ క్యాండిల్ కూడా సాలిడ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయింది అంటే మన జనరల్గా ఏంటంటే బుల్స్ నుంచి సారీ బేర్స్ నుంచి బుల్స్ గ్రిప్ తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనీహవ్ ఇక్కడ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ జరిగింది అగైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కైండ్ ఆఫ్ ఆ డబల్యూ ప్యాటర్న్ అంటాం కదా ఆ ప్యాటర్న్ అవుట్ కూడా చక్కగా అనమాట అయితే ఫ్రెండ్స్ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం వెయిట్ చేస్తే మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది ఒకసారి ఏ పాయింట్ దాకా రిట్రేస్మెంట్ అనేది జరిగిందో ఒకసారి చూద్దాం నేనేం చేస్తున్నట్టే ఈ లో నుంచి ఈ హైకి డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఇక్కడ మూవ్ వచ్చిందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయిన తర్వాత మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేశారు అరౌండ్ ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల నలభై ఇక్కడేమో ఏడు వందల అరవై దాని తర్వాత ఎగైన్ ఎనిమిది వందల నలభై దగ్గర ఒక సపోర్ట్ అయితే క్రియేట్ చేసినట్టు స్టాక్లో కనిపిస్తుంది దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఎగైన్ ఈ యొక్క తొమ్మిది వందల ఇరవై రెండు ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ని చక్కగా బ్రేక్అవుట్ చేసి మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళారు ఎగైన్ ఫ్రెండ్స్ రిట్రేస్మెంట్ అనేది తీసుకున్నారు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది నియర్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ లెవెల్స్లో మళ్ళీ టెక్నికల్గా మనం చార్ట్ చూసినట్టయితే బుల్లిష్ హరామి ఓకే దీని పేరు టెక్నికల్గా చార్ట్ పేరు బుల్లిష్ హరామి అంటాం ఎందుకంటే ఇక్కడ బేర్స్ ట్రాప్ అయిపోయారు ఇక్కడ సెల్లింగ్ చేశారు 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 వెంటనే ఏంటంటే గ్యాప్ అప్ అయింది ఈ యొక్క హై ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో దాన్ని మనం బుల్లిష్ హరామి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాప్ అయి సస్టైన్ అయింది దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే గ్యాప్ అప్ అయింది సస్టైన్ అయింది సో దీంట్లో మనం ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూసే ముందు ఒకసారి బిగ్గర్ పిక్చర్ అనేది తిద్దాం ఫ్రెండ్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ అయితే ఒకసారి ఇక్కడ అవుట్ జరిగింది అగైన్ మళ్ళీ కిందకు వచ్చింది నా ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం చూడండి దీనికి కూడా కలర్ మారుద్దాం ఫైన్ అగైన్ ఇక్కడ ఒకసారి మొమెంటం అనేది షిఫ్ట్ అయింది కానీ మళ్ళీ సస్టైన్ అవ్వలేదు మళ్ళీ కిందకు వచ్చింది ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఎడ్జెస్టెడ్ ట్రెండ్ లైన్ ఈసారి అవుట్ అయ్యి ఈ క్యాండిల్ ఏమైందంటే మళ్ళీ బయటికి రావడం అనేది జరిగింది ఏది వీక్లీ టైం ఫ్రేమ్లో సో ప్రోబుల్లీ మనం దీంట్లో మంచి అవుట్ లేదా మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేసి అయితే ఇప్పుడు మొమెంటమ్ వచ్చినాక బై చేయాలా లేకపోతే ఇప్పుడు బై చేయాలా అంటే ఈ లెవెల్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం కొద్దిగా స్మాల్ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రైస్ ఒకటి రెండు మూడు నాలుగు దగ్గర దగ్గర ఫోర్ వీక్ ఫోర్ డేస్ సారీ ఫోర్ డేస్ ఏమైందంటే న్యూట్రల్గా ఉంది అది కూడా గ్రీన్లో ఉంది గ్రీన్లో ఉన్న తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ అయింది అండ్ అగెయిన్ గ్రీన్లో ఉంది కాబట్టి దీంట్లో స్ట్రాంగ్ మొమెంటమ్ అనేది షార్ట్ టర్మ్ కోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో కొద్దిగా సైజ్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇమీడియట్ మనకున్న టార్గెట్ నైన్ సిక్స్టీ ఫైవ్ ఒకవేళ ఫ్రెండ్స్ మార్కెట్ ఇక్కడ ఇలా వచ్చి మళ్ళీ బ్రేకౌట్ అయిందంటే దెన్ ఏంటంటే ఇక్కడ నైన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ దగ్గర ఇక చాలామంది పార్టిసిపేట్ చేస్తారనమాట ఎందుకంటే ఇది మంచి బ్రేకౌట్ చాలామంది వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ లెవెల్ దగ్గర బ్రేకౌట్ జరిగిందంటే ఇంకా ఈ యొక్క ట్రెండ్ అనేది రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం అయితే రివర్స్ అయింది అండ్ బట్ స్లోగా ఉంటుంది మూమెంట్ ఇది పాలిప్లెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇంజనీర్స్ ఇండియా రీసెంట్గా చూసుకున్నట్టయితే మంచి వాల్యూమ్స్తో ప్లస్ మంచి లెవెల్స్తో కూడా ట్రేడ్ అవుతుంది దీన్ని ఒకసారి చూద్దాం ఈ యొక్క పర్టికులర్ స్టాకు మనం ఏం చేద్దామంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఎనాలిసిస్ అనేది చేద్దాం దానికంటే ముందు ఒకసారి మంత్లీకి వెళ్దాం చూడండి ఇక్కడ ఈ లెవెల్ కూడా నేనేం చేస్తున్నానంటే హార్జెంటల్గా ఫిఫ్టీ లెవెల్ దగ్గర ఒక కైండ్ ఆఫ్ డబుల్ పోవటం సపోర్ట్ అయితే తీసుకుంది బట్ చూడండి టూ థౌజండ్ టెన్ హై వచ్చేసరికి మనకి రెండు వందల డెబ్భై ఉంది అక్కడి నుంచి స్లోగా మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకొని యాభై రూపాయల దాకా వచ్చి ఇప్పుడు ఏమైందంటే మనకి ఒక అటెంప్ట్ అయితే చేసింది ఇక్కడ చూడండి అవుట్ జరిగిందా లేదా అనే దానికంటే ముందు కొద్దిగా మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే వీక్లీకి వెళ్తున్నాం ఓకేనా ఈ లెవెల్ అయితే అవుట్ అయింది ఇక్కడ క్లియర్గా ఇది ప్రీవియస్ రెసిస్టెన్సు దానికంటే ముందు ఇక్కడ లాంగ్ కన్సల్టేషన్ నుంచి బయటకు వచ్చింది స్టేజ్ వన్ అంటాం ఇది అక్కడ నుంచి స్టేజ్ టూలో ఎంటర్ అయింది సో స్టాక్ అనేది ఆల్రెడీ మొమెంటంలో ఉందని చెప్పేసి మనకి క్లారిటీ ఉంది బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మంత్లీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ని ఆల్రెడీ అటెంప్ట్ చేసింది చూడండి వెరీ ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు ఇది ఫిబ్రవరిలో మంత్లో అటెంప్ట్ చేసింది మంత్లీ క్యాండిల్ ఇది అటెంప్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది బట్ అగైన్ పుల్ బ్యాక్ అనేది జరిగింది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకసారి అన్ని డిలీట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫిబినాక్ అనేది డ్రా చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి చూడండి మార్కెట్ ఏమైందంటే ఒకసారి అటెంప్ట్ చేసింది బట్ రిట్రేస్మెంట్ తీసుకుంది సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో వన్ సెవెంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇమీడియట్గా మళ్ళీ బుల్స్ లేదా బాయర్స్ స్ట్రాంగ్గా మార్కెట్లో ఎంటర్ అయ్యారని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ చెప్తూ ఉందనమాట ఓకే ఎనీహౌ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ దగ్గర కనిపిస్తుంది సో ప్రాబ్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తుందని చెప్పేసి అండ్ ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఒకసారి మంత్లీకి వెళ్దాం ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఈ హై ఎంత ఉంది టూ సిక్స్టీ నైన్ ఉంది నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాను అంటే టూ సిక్స్టీ నైన్ అనేది మార్క్ చేస్తున్నాను టూ సిక్స్ నైన్ అనేది ఇక్కడ ఎందుకు అంత కన్విక్షన్ ఉందంటే ఆల్రెడీ అటెంప్ట్ చేశారు ఎవరైతే ఇది రెసిస్టెన్స్ సెల్ చేయాలి లేకపోతే ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోయారు బట్ ఈసారి మంచి క్యాండిల్ అయితే కనిపిస్తుంది అండ్ రిట్రేస్మెంట్ కూడా మంచి సపోర్ట్ తీసుకుంది సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ దగ్గర సో ప్రాబ్లీ మనకి అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క టెన్ డేస్ ఇంకా ఉంది కదా ఈ పైన కన్నా క్లోజ్ అయ్యే స్టేబుల్ అయిందంటే ఇది వెరీ గుడ్ బ్రేక్అవుట్ దీంట్లో మంచి టార్గెట్ అయితే మనం ప్రొజెక్ట్ అనేది చేసుకోవచ్చు సో టార్గెట్ కోసం నేను ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా ఇక్కడి నుంచి కూడా మనం దీంట్లో రానున్న డేస్లో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రఫ్గా నాలుగు వందల ఎనభై అనేది మనం టార్గెట్ అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అది ప్రస్తుతం అయితే ఈ యొక్క పర్టికులర్ టూ స్టాక్స్ అనేది నేను రెడార్లో పెట్టాను అయితే మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం మర్చిపోతాం కాబట్టి టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది యాడ్ చేసి పెడతాను దీంట్లో అయితే నేను చాలా బులిష్గా కన్విక్షన్తో ఉన్నాను ఇంజనీర్స్ ఇండియా స్టాక్లో సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎనీ పర్టికులర్ స్టాక్స్ మీరు వాచ్ లిస్ట్లో ఉంటే కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ధన్యవాదాలు